అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ టూ తెలుగు 7వ తరగతి 2023కు సంబంధించి కొత్త ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ కాదు. సమయం 3 గంటలు, 80 మార్కులకు పరీక్ష. మొదటిగా పార్ట్ ఏ, మీకు ముందుగానే చెప్తున్నాను, నెట్ క్లారిటీగా పెంచుకొని క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్పుడు మాత్రం మీకు క్లియర్గా వస్తుంది. పార్ట్ ఏ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. క్రింది వాక్యాలు జాగ్రత్తగా చదివి తగిన జవాబులు బ్రాకెట్లలో గుర్తించండి. 25 × 2 = 50 మార్కులు అంటే 25 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 50 మార్కులు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఉదాహరణ. పృథ్వీ అంటే, పృథ్వీ గుడ్రంగా ఉంది, గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. పృథ్వీ అంటే ఏంది? భూమి, అవని, పుడమి, ఇవన్నీ ఒకటే కదా, అన్నీ సరైనవే. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలో 4వది రాయాలి, అన్నీ సరైనవే అని. నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఎక్కడికక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. పదే పదే చెప్తున్నాను, మీరు నెట్ క్లారిటీ పెంచుకొని వీడియో చూడండి, జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇవన్నీ అంతే. ఒకవేళ ఓఎంఆర్ షీట్లో చేసేటప్పుడు కానీ, ఇప్పుడు 11 దానికి ఆన్సర్ ఏంది, 12 దానికి ఏంది ఆన్సర్ మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ FA1 రాస్తున్నారు, FA3 కూడా ఓఎంఆర్ షీట్లలోనే రాస్తున్నారు, కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. అంతేకాకుండా ఈసారి ఓఎంఆర్ షీట్లలో లాంగ్వేజ్లకు సంబంధించి ఒక ఓఎంఆర్ షీటు, సబ్జెక్టులకు సంబంధించిన ఇంకొక ఓఎంఆర్ షీటు ఉంటుంది. అర్థమవుతుంది? ఎక్కడ చూడండి, 19వది, గాథా సప్తసతి రచనను తెలుగులో అనువదించినది ఎవరు? ఇక్కడ అభినవ గాన గంధర్వుడుగా పేరు పొందిన గాయకుడు SPB పూర్తి పేరేంది? శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఇవన్నీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంతటితో 25 ప్రశ్నలు అయిపోయినాయి 50 మార్కులకు. ఇప్పుడు పార్ట్ బి, అవగాహన ప్రతిస్పందన. క్వశ్చన్ నెంబర్ 26 అమ్మ, క్రింది కరపత్రాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 6 × 1 = 6 మార్కులు అంటే 6 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. ఇక్కడ ఇక్కడ మీ కరపత్రాన్ని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఏమిచ్చినారు? మొదటిది, ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? తర్వాత రెండవది, ఆముక్తమాలత గ్రంథం రాసిన వ్యక్తి ఎవరు? కరపత్రాన్ని ప్రచురించినది ఎవరు? కరపత్రానికి ఉన్న శీర్షిక ఏది? దేశ భాషలందు తెలుగు లెస్స వాక్యానికి సరిపోయే వాక్యాన్ని కరపత్రంలో గుర్తించి రాయండి. చూడండి, కరపత్రంలో 2 సర్వనామాలు రాయండి, సర్వనామాలు. అర్థమవుతుందా? తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. క్వశ్చన్ నెంబర్ 27, క్రింది లఘురూప ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ 3 ఇచ్చినారు చిన్న ప్రశ్నలు, 3 రాయాల్సిందే. 3×2 = 6, 3 రాయాల ఒక్కదానికి 2 మార్కులు, మొత్తం 6 మార్కులు. మర్రి చెట్టు పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు చేసే సేవా కార్యక్రమాలు గురించి రాయండి. తర్వాత బాలచంద్రుని పరాక్రమాన్ని ఎవరెవరితో పోల్చడం జరిగిందో తెలపండి, 3 రాయాల 6 మార్కులు. తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి. ఇక్కడ చూడండి మా క్వశ్చన్ నెంబర్ 28, 29, 30. ఈ 3 క్వశ్చన్ నెంబర్లో ఒక్కొక్క క్వశ్చన్ నెంబర్లో ఒక్కొక్కటి రాయల్లాం. 28లో 1, 29లో 1, 30లో 1. అంతేకాని నాకు 28లో 2 వస్తాయి, 29లో నేను రాయను అంటే కుదరదు. ఖచ్చితంగా అంటే ఒక్కొక్క క్వశ్చన్ నెంబర్లో ఒక్కొక్కటి రాయల్లాం. ఇక్కడ చూడండి, 28లో ఏమిచ్చినారు? అక్షరం గేమ్ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. అది వస్తే అది రాయండి, లేకపోతే లలిత కళల్లో మీకు నచ్చిన అంశాన్ని గురించి రాయండి. ఇక్కడ ఏమిచ్చినారు? 8 మార్కులు, 1 × 6 = 6 మార్కులు అంటే ఒకటి రాయల్లా, ఒక క్వశ్చన్ నెంబర్లో 6 మార్కులు. 28లో 1, 29లో 1, 30లో 1. తర్వాత 29లో ఆంధ్ర జిల్లా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గురించి రాయండి. అది వస్తే అది రాయండి, లేదా గుణదల మేరీమాత ఉత్సవాలను గురించి రాయండి. అర్థమవుతుందా? ఇది కూడా అంతే, 6 మార్కులు. తర్వాత 30, భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన ఇద్దరు వీరుల గురించి రాయండి. అది వస్తే అది రాయండి, లేదా పద్య పరిమళం పాఠం ద్వారా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.